తను ఎంతగానో ఆరాధించే పెద్ద హీరో గురించి ఒక హీరోయిన్ ఏదైనా పబ్లిక్ ఫంక్షన్ లో ఐ లవ్ యూ చెప్తే అది పెద్ద విషయం కాదు. కానీ ఒక హీరోయిన్ తాను పనిచేసిన నిర్మాతకు వేదిక మీద నుంచి సీరియస్ గా ఐ లవ్ యూ చెప్తే అది మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. మిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హెబ్బా పటేల్ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ కి ఐ లవ్ యూ చెప్పడం ఇలాగే చర్చనీయాంశం అవుతుంది. హెబ్బా చాలా సీరియస్ గా మాట్లాడుతూ మధ్యలో బుజ్జి ప్రస్తావన తెచ్చి ఐ లవ్ యూ అనేసింది. పక్కనే ఉన్న యాంకర్ ఓ హీరోయిన్ ఇలా నిర్మాతకు ఐ లవ్ యూ చెప్పడం ఇదే తొలిసారి అయ్యుంటుందేమో అనేసింది కూడా. జస్ట్ బుజ్జికి ఐ లవ్ యూ చెప్పడంతో ఆపేయకుండా ఈ చిత్రానికి మరో నిర్మాత అయిన టాగూర్ మధు గురించి చిత్రంగా మాట్లాడింది హెబ్బా. టాగూర్ మధు మంచి నిర్మాతే అని కానీ ఆయనతో తనకు పెద్దగా టచ్ లేదని, బుజ్జి మాత్రం తనకు బాగా క్లోజ్ అని, ఆయన తనను చాలా బాగా చూసుకున్నాడని వ్యాఖ్యానించింది. ఆమె ఐ లవ్ యూ చెప్పి తన గురించి చేసిన వ్యాఖ్యలతో బుజ్జికి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అర్థం కాలేదు. చాలా చిత్రంగా ఫేస్ పెట్టేశాడు బుజ్జి. చివర్లో యాంకర్ ఐ లవ్ యూ అనే మాటను తెలుగులో చెప్పమంటే బుజ్జి వైపు చూస్తూ నువ్వు నాకు చాలా ఇష్టమని వ్యాఖ్యానించడం విశేషం. తన సినిమాలకు సంబంధించిన ఆడియో వేడుకలో హెబ్బా ఇలాంటి మాటలు చేష్టలతో అవతలి వాళ్ళను ఇరుకున పెట్టడం ఇది తొలిసారి కాదు. కుమారి 21F దగ్గర నుంచి ఆమె అంతే. ఈడో రకం ఆడో రకం ఎక్కడికి పోతావు చిన్నవాడ ఆడియో వేడుకల్లోనూ ఆమె ప్రవర్తన అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.